ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొదటిసారి పార్టీకి సంబంధించి గీత దాటారా అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఆ సంచలన నిర్ణయం ఏంటి అంటే, పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కాకుండా బయట వ్యక్తికి రాజ్యసభ స్థానం కేటాయించడం, అది కూడా పరిమళ్ నత్వానీకి కేటాయించడం. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఎప్పుడైతే ఆయన వచ్చి ఆయనకు సీటు ఇవ్వాలని కోరారో వెంటనే ఆలోచించకుండా ఆయనకి మాట ఇచ్చేయడం. ఓకే, ఇదంతా ఇప్పుడు ప్రధానంగా ఎందుకు వైరల్ అవుతుంది, అసలు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఏంటి, మొదటిసారి ఎందుకు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు అనడానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. వాస్తవానికి మొదటి అంటే మొన్నటి ఎన్నికల్లో సాధించిన బంపర్ మెజార్టీ ఏదైతే ఉందో దాని పుణ్యమాని ముచ్చటగా మూడోసారి ఏకంగా 4 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసే అవకాశం వైఎస్ఆర్సీపీకి వచ్చింది. అంటే వైఎస్ఆర్సీపీ తరపున 4 స్థానాలు భర్తీ అవుతుంది కాబట్టి మొదటిసారి బయట వ్యక్తికి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది అనేది కూడా ఒక వర్గం నుంచి వినిపిస్తున్న ప్రశ్న. అయితే ఇక్కడ రిలయన్స్ అధినేత అలాగే ఈయన ముఖేష్ అంబానీ కి అత్యంత సన్నిహితుడు, రిలయన్స్ కార్పొరేట్ వ్యవహారాల ప్రెసిడెంట్ ఆయన పరిమల్ ధీరజ్ నత్వానీకి రాజ్యసభ స్థానం కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక వారం క్రితం ఆయన వచ్చి అడగడం, కాదనకుండా ఇస్తానని హామీ ఇవ్వడం, హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇవ్వడం. అయితే ఇక్కడ ముఖేష్ అడగగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆలోచించకుండా ఆ సీటు ఇచ్చేశారు, ఇస్తానని హామీ ఇచ్చేశారు అనేది. మొత్తానికి వారం తర్వాత చివరకు ఓ స్థానాన్ని బయట వారికి త్యాగం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. జగన్ ఓ సీటును త్యాగం చేసినందుకు ఏదైనా ఫలితం దక్కుతుందా రాష్ట్రానికి లేదా అనేదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకు అంటే ఒకవేళ ఎలాంటి ఫలితం దక్కకపోతే ప్రతిపక్షాలకు విమర్శలు చేసే ఒక ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్లు అవుతుంది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ గారి కోరికను జగన్మోహన్ రెడ్డి గారు మన్నించి ఆ కోరికను తీర్చారు అనేది మరో రకంగా, ఒక పక్క రాష్ట్రంలో రిలయన్స్ అధినేత ఏమన్నా పెట్టుబడులు పెడతారా లేదా అనేది కూడా ఒక సందిగ్ధం. ఒకవేళ పెడితే ఓకే, ఒకవేళ పెట్టకపోతే గనక అది కొంచెం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా వ్యాపార విస్తరణ చేపట్టినా సరే ఆంధ్రప్రదేశ్లో అది కలిసి వచ్చే అంశమే. దీనికి సంబంధించి అంతర్గతంగా ఒక ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టెప్ తీసుకున్నారు అనేది కూడా వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట. ఎందుకంటే రెండింట్లో ఏది జరిగినా సరే వ్యక్తిగతంగా జగన్కు రాష్ట్రానికి కూడా ఉపయోగమే అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు అలాగే లేదంటే పచ్చ మీడియా పెట్టుబడుల విషయంలో నోటుకొచ్చిన ఆరోపణలు చేస్తూ వచ్చింది. మొన్న ఏకంగా కియా మోటార్సే పారిపోతుందని చెప్తుంది. ఇలాంటి టైంలో ముఖేష్ అంబానీ గనక రాష్ట్రం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి పెట్టుబడులు తీసుకువస్తే గనక ఖచ్చితంగా వాళ్ళందరూ నోళ్లు మూతపడే అవకాశం ఉంటుంది. పైగా మిగిలిన ఇంకా పారిశ్రామికవేత్తలు కూడా క్యూ కట్టే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పారిశ్రామికవేత్తలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది దీన్ని బట్టి ఒక సంకేతం ఆల్రెడీ పారిశ్రామికవేత్తలకు వెళ్ళిపోయింది. ఇలాంటి నేపథ్యంలో పరిశ్రమలు రాక పెరిగే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో మరింత ముందుకు తీసుకువెళ్ళొచ్చు అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది వైసీపీ శ్రేణుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.